తీవ్రస్థాయి నాయకులకి ఉన్నటువంటి కూటమి జనసేన టీడీపీ బీజేపీ లీడర్స్ అందరికీ నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి చోట వెళ్ళినప్పుడు మా వాళ్ళు కొంతమంది చేతులు ఇలా ఊపుకుని వెళ్ళిపోతారు. అది కాదు బాబు, ముందు ఏంటంటే నాయకుల మధ్య సమన్వయం కావాలి. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. అనకాపల్లి చరిత్రలో ఇంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగటం, సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది. మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం. అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు, రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలోనే, మేము చెప్పింది కూడా కాదు, ఆయన మాటల్లోనే అనకాపల్లి ఈ రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లానే వాడేవారు గతంలో. ఇప్పుడు ఏంటంటే ఈ కోడిగుడ్డు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ వన్ భూ కబ్జా, అలాగే ఇసుక దందా ఇసుక మాఫియా యహా ఓరా హై ఔర్ లిక్కర్ మాఫియా బి హై, గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు. మూడోసారి కూడా ప్రజలు మోదీ వైపే ఉన్నారు, సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. కాబట్టి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి అయ్యే చరిత్ర అనకాపల్లికి ఉంది. కాబట్టి మనం అందరం బ్రహ్మాండంగా దీని మీద ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, ఎందుకంటే నాయకులు అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సర్దిస్తున్నారు, 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ అందరూ ఈసారి గొప్ప విషయం ఏంటంటే కలిసికట్టుగా కూటమి అభ్యర్థులు అద్భుతంగా పనిచేస్తారు ప్రతి చోట, మేము చూసిన చోటంతా. ఇప్పుడు 21 మంది జనసేన అభ్యర్థులు ఇద్దరు పార్లమెంట్ అయితే, ఈ 21 మంది 144 మంది కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. ఇది ఇలాగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటే అండి. నేను చెప్పే స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్ట్రీట్కి ఒకడు ఉంటాడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకడు ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే ఒక ఆయనతో పాటు మేము ఉన్నాం కాబట్టి చిత్ర పరిశ్రమలో 7 కోట్లు ఆ మధ్య లాస్ట్ ఇయర్ 7 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తే వేరే చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చాం. దాన్ని నేను కూడా ఉన్నా పక్కన. ఆయన కౌలు రైతులకి మరి చనిపోయిన ప్రతి కౌలు రైతులకి 1 లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఒకటే అన్నారు, చంద్రబాబు గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఇది బాగా జనాల్లో తీసుకెళ్ళండి, కూటమి వస్తే ఎక్కడ పథకాలు ఆగిపోతాయి, కూటమి వస్తే ఎవరిని రానివ్వరు అని అంటే ఒకటే చెప్పారు 3 లీడర్లు, మా దగ్గర అధికారం లేకపోయినా మేము డబ్బులు ఇస్తున్నాం, రేపు అధికారం ఉంటే 10 రూపాయలు ఎక్కువ వేసి మీ పథకాలన్నీ మేము కంటిన్యూ చేస్తాం, కానీ ఈ దిక్కుమాలిన భూమి భూములు ఈ అంటే 25 మంది ఎంపీలు నాకు ఇస్తే మెడలు వచ్చేస్తాం, మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చేస్తాం, ప్రత్యేక హోదా తెచ్చేస్తాం. ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ప్రత్యేక హోదా తెచ్చాడో లేదో అది పక్కన పెడితే, ఒకటేమో రాజధాని అనే ఓ బాటలు, స్పెషల్ స్టేటస్ అనే ఓ బాటలు, భూమి భూమి అని ఒకటి, ఆరోగ్యాలు పోగొట్టి ప్రజలు నాశనం అయిపోతారు, ఎంతోమంది చనిపోయారు దీని మీద. ఇంకోటి భూగుమ్మ రాజీనామాలు చేసేయండి, వాలంటీర్ వ్యవస్థ మేము వచ్చాక మళ్ళీ మీకు ఇస్తూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఈ అత్రం ఒకటి ఉంది, ఏంటంటే ఒక్కోటి వదులుతుంటారన్నమాట. భూగుమ్మ రాజీనామాలు చేశాక రేపు పొద్దున అడుగుతుంటాం, ఏమి ఉండవు, ఎవడో పట్టించుకోరు. ఇలాంటి ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఒక బెదిరింపులు మరి ఇన్ని రకాలుగా అర్ధరాత్రి వచ్చి, నిన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా మాట్లాడారు, అర్ధరాత్రి వచ్చి ఒక 2:30కి నేను ఫ్లైట్ లేట్ అయ్యి వచ్చినడికి 3 గంటలకి ధనమని తలుపులు ఓపెన్ చేసి ఒక సీఏ గారు కానీ ఒక 7-8 కానిస్టేబుల్స్ కానీ ఆయన లోపల నుంచి ఎలా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు కెమెరాలాగా. ఏ తప్పులు చేసామో, మేము ఉగ్రవాదులు, మేము స్టార్ క్యాంపెయినర్గా వచ్చాము, ఉగ్రవాదుల్లో మీరు ఎలా రికార్డ్ చేస్తారు ఏంటంటే, లేదంటే జస్ట్ వెరిఫికేషన్కి వచ్చామంటున్నారు, అది కరెక్ట్ కాదండి. మళ్ళీ ఆయన ఏమంటాడంటే ఇంకోటి దాంట్లో ఒక చిన్న స్కామ్ నాకు కనపడింది, అదే సార్ పుద్దుగారు ఇక్కడ ఎవరో లేడీస్ మీద ఫోటో దిగాలంటున్నారండి. ఆ టైంలో లేడీస్ ఎక్కడి నుంచి ఉంటారండి, తెల్లారుజామున 3 గంటలకి. ఈ ఇవన్నీ ఏంటంటే అక్కడ నిన్న నామినేషన్ ఐటాకి వెళ్ళినప్పుడు రమేష్ గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఎస్పీ గారు కూర్చున్నారట. మరి ఇలాంటి చర్యలన్నీ ఉన్నాయి, పత్రికా ముఖంగా మీరు ఖండించాలంటే మా కారులు
ఎక్కడ ఉన్నా ఆపేసి ఒక ఏమంటే సార్, ఇది 150,000 ఉందంటే నాకు 50,000 కూడా నేను జేబులో పెట్టుకోకపోతే ఎందుకే, మరి ఎవడైనా మంచినీళ్ళు ఇస్తే మీరు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు మాకు, లేకపోతే ఏదైనా వెళ్తున్నాం హైవే మీద కాఫీ తాగుతాం మీరు ఏమైనా ఇస్తారు మాకు, ఉన్నారు 5 మా టీంలో 5 దగ్గర 5 ఉన్నాయి అనుకుందాం అంటే లేదని డబ్బులు ఇక్కడ పెట్టాను అన్నారు, దీని మీద కూడా ఉన్నారా మీరు అని చెప్పి ఇచ్చేసాం. మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు, అది చదువు మనకి నేర్పింది. వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం, ఆ కాలేజీ మొత్తం కుర్రోళ్ళను 5-6 ముందు సస్పెండ్ చేశారు. అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం, మేము ఓడిపోవటానికి సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు. మేము యుద్ధం అంటున్నాం, గెలవటానికి యుద్ధం. ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి బలమైన శక్తులు. ఆయన ఒక ఆయన ఉన్నాడు శ్యాంబాబు, మా క్యారెక్టర్ చేశాడు అతను, శ్యాంబాబు అని అంబటి రాంబాబు. ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక డ్యాన్స్ వేయటానికి పనికొస్తాడు అతను. సంక్రాంతి పండుగలకి రేపు పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మనం ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ పండుగలు చేస్తారు కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి 1,00,000 రూపాయలు ఇచ్చి పిలుద్దాం అండి గెస్ట్ కింద డ్యాన్స్ వేపిద్దాం. అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్, ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు, ఏమండి ఎక్కడ సమీక్షలు ఉంటాయి, ఇక్కడ సమీక్షలు ఉండవు. ఇతనికి నోరు ఇచ్చేశారు ఇతను, అతను ఏంటంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈడమ్మ 3 చేశాడు, ఈ పక్కన నుండి చేశాడు, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమైనా ఆగిపోయిందా, అసలు నువ్వు ఏంటి వరదలు వస్తే ఏం చేస్తావు, ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు ఎటు వెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్, అక్కడ ఎంతసేపు బ్రోకర్ కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు. ఆవిడేమో అక్కడ నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి, నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంది, దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు. రోజమ్మ గారు ఆవిడేంటి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని, ఆవిడ నోటికి ఎక్కువగా మాట్లాడుతుంది ఆమె. ఆమెకు కూడా ఎవడ సపోర్ట్ చేశాడో నీకు ఎవడేస్తాడు రేపు పొద్దున్న, నువ్వు ఏ రకమైన మెజార్టీలు ఉంటావు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు మీరు ఎక్కడైనా అనండి. ఒక స్పీచ్ మోటివేట్ చేయాలంటే ఒక పురంధేశ్వరి గారు, ఒక రాజనాథ్ సింగ్ గారు, ఇక్కడికి రేపు మోదీ గారు కూడా వస్తున్నారు మన అనకాపల్లికి. మరి ఎంత మనం పుణ్యం చేసుకున్నాడు, మరి ఈ గడ్డ మీదకి ఆయన కూడా వచ్చి అద్భుతమైన, మనం పాడైపోయాం, మేము అందరినీ బాగుపరుస్తాం, మరి కూటమికి ఓటు ఇవ్వండి, బీజేపీ ఎంపీని గెలిపించండి, కేంద్ర మంత్రి అవుతాడైనా సీఎం రమేష్ గారు చొరవ గల వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో, అలాంటి లీడర్లు మనం ఎన్నుకుందాం. నాన్లోకల్ అనే పదానికి చెప్పుతో కొట్టేటట్టు జనవరి 13వ తారీఖున వర్డిక్ట్ ఇస్తారు. 4వ తారీఖున డబ్బున్న వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఫ్లైట్లో పారిపోతారు, లేనోడు బై రోడ్డు పోతాడు, హాయిగా ఉంటుందండి ఆంధ్ర రాష్ట్రం.